వేదికగా తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగునుంది. రేపటి ఎన్నికల పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అధికార పార్టీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తుండటంతో విపక్షాలు కూడా ఆ దిశగానే వెళ్తున్నాయి. మొత్తం 174 ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మిగిలిన ఎంపీలు ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు మాత్రం తమ ఓటు హక్కును ఇక్కడి నుంచే వేస్తారు. ఇక్కడ నుంచే ఓటు వేసేందుకు రాయపాటి విన్నపాన్ని ఈసీ ఆమోదించడంతో ఆయన ఓటు హక్కు ఇక్కడ నుంచే వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు. సాటిస్ఫాక్షన్ ఓవర్ ది అరేంజ్మెంట్స్ మేడ్. లైక్ వైజ్ ది అబ్జర్వర్ అపాయింటెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీమతి కౌల్ హాస్ ఆల్సో జస్ట్ విజిటెడ్ ది అసెంబ్లీ ప్రిమిసెస్ అండ్ షీ విట్నెస్డ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ మేడ్ అండ్ వి రిక్వెస్టెడ్ ది ఎస్పీ ఆఫ్ గుంటూరు అండ్ అడిషనల్ ఎస్పీ ఆఫ్ సూళ్ళూరు టు టేక్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ మెజర్స్ so that no inconvenience will be caused to the members who are coming to vote. There are altogether 174 MLAs to vote on 17th July and one MP from Narasapet is Raipad Samsirao. He has also taken permission from the election commission to cast his vote in assembly. Accordingly he is also permitted. So altogether 174 MLAs and one MP will vote in this new assembly buildings on 17th. Thank you. Nalgonda Sasana.